పేపర్ ప్లేట్ ఏ విధంగా తయారు చేస్తారో ఇతని ద్వారా తెలుసుకుందాం. నా పేరు నాగరాజు డోన్. వచ్చేసి ఇది స్టార్ట్ చేసి నవంబర్ లాస్ట్ 2012 నవంబర్లో స్టార్ట్ చేసినాం. ఇది ఫస్ట్ 2 మిషన్స్ స్టార్ట్ చేసాం, ఇప్పుడు ప్రజెంట్ 7 మిషన్స్ స్టార్ట్ చేసుకుంటున్నాం. ప్రాఫిట్ ఏ విధంగా ఉంటుంది? ప్రాఫిటబుల్ బాగుంటుంది, కాకపోతే ఓపికతో మార్కెటింగ్ చేసుకునేది మెయిన్, మార్కెటింగ్తో ప్రాబ్లం అనమాట. మార్కెటింగ్ చేసుకోగలిగితే చాలా చక్కగా ఉంటుంది, అందరికి బిజినెస్ ప్రమాణం ఉంటుంది. మీరు రా మెటీరియల్ ఎక్కడ తెచ్చుకుంటారు? దీనికి సంబంధించిన రా మెటీరియల్ అంతా కూడా మేము హైదరాబాద్లో తీసుకొచ్చుకుంటాం. మనకి ఇక్కడ సరౌండింగ్లో కొన్ని ఏరియాలో కూడా ఉంటుంది, కాకపోతే అది ఆ మెటీరియల్కి ఈ మెటీరియల్కి రెండు సూట్ అవుతానే సరిపోతుంది. మెయిన్ ఎక్కువ శాతం ఎవరికి దాదాపు బెంగళూరులో కానీ హైదరాబాద్లో కానీ దొరుకుతుంది మనకి రా మెటీరియల్. సేల్స్ విషయంలో మార్కెటింగ్ రిప్రజెంటేటివ్ పెట్టుకొని చేసుకోవాలా. ప్రాఫిట్ అయితే బాగుంటుంది, ఆశించినంత దగ్గర దగ్గర మిషన్కి ఒక 10-15 వేల దాకా సంపాదించుకోవచ్చు. మిషన్ డైస్ ఏ ధరకు వస్తాయి? డైస్ వచ్చేసి మనం తీసుకున్న సైజెస్ అనమాట, 6 నెంబర్, 7 నెంబర్, 8 నెంబర్, 9 నెంబర్, 11 నెంబర్ అట్లా వస్తుంది. మనం ఏమి నెంబర్ అయితే తీసుకుంటామో ఆ నెంబర్ అంత కాస్ట్ అవుతుంది. ఇప్పుడు 6000 అనుకోండి, 6 నెంబర్ వస్తుంది. 7000కి 7 నెంబర్ వస్తుంది, 8000కి 8 నెంబర్ వస్తుంది. ఇట్లా ఈ 13-14 ఇంచెస్ వరకు డైస్ వస్తాయి. ఈ 14 ఇంచెస్ డై అంటే 14000 వస్తుంది. సో మిషను ఇదంతా కలిసి మేము మార్కెట్లో మామూలుగా సేల్ చేయాలంటే కనుక 75 నుంచి 80 వేల సేల్ చేస్తాం. సో వాడు మార్కెటింగ్ కాకుండా మేము ఇంకో ఆప్షన్ ఏంటంటే ఎవరికైనా కస్టమర్కి మిషన్ కూడా మేమే ఇచ్చి రా మెటీరియల్ ఇచ్చి అయిన తర్వాత వాళ్ళు తయారు చేసే మెటీరియల్ కూడా మేమే తీసేసుకుంటాం. వాళ్ళకు కూడా నెలకు ఒక 10 నుంచి 12 వేల రూపాయల మార్జిన్ అయితే చూపించగలుగుతాం మనకు. అంటే కొన్ని మిషన్లు మాత్రమే ఇస్తాం, అట్టని మొత్తం అన్ని మిషన్లు ఇవ్వము. మాకు ఎంతైతే కెపాసిటీ ఉందో అంతవరకు చేసేసి మేము మార్కెట్ చేసుకోగలుగుతాం. మాకు అటువంటి వాళ్ళు ఎవరైనా కానీ ఉన్నారంటే కానీ వాళ్ళకి మేము సహకరించగలుగుతాం. ఒక మిషన్కు కరెంట్ బిల్లు ఎంత వస్తుంది? పవర్ వచ్చేసి మంత్లీ ఒక మిషన్ మీద 1800 దాకా వస్తుంది. ఒక రోజుకు ఎన్ని గంటలు పని చేయవచ్చు? 8 అవర్స్ ఈజీగా చేసుకోవచ్చు అండి, లేదు ఇంకా హార్డ్ వర్క్ చేయగలిగితే 12 అవర్స్ కూడా చేసుకోవచ్చు. పెద్ద అపాయమైన పని అయితే కాదు, ఈజీ ఇంట్లో కూర్చొని చేసుకోవచ్చు. ఫ్యామిలీ పర్సన్స్ ఎవరన్నా ఇంట్లో ఒక ఇద్దరు ఉన్నారో హ్యాపీగా అంటే చేసుకోవచ్చు ఒక మిషన్. ఒక టన్ రా మెటీరియల్కి ఎన్ని ప్లేట్లు తయారు చేయవచ్చు? ఇప్పుడు భోజనం ప్లేట్లు అనుకోండి, మామూలుగా సిట్టింగ్ కింద కూర్చొని భోంచేసే ప్లేట్స్ అయితే కనుక ఒక టన్నుకు 95 నుంచి 90 వేలు 95 వేల దాకా ప్లేట్స్ వస్తాయి. అదే అనుకోండి ఇట్లాంటి ప్లేట్స్ అనుకుంటే కన్నా అన్ని అన్కౌంటబుల్, అది ఎప్పుడు కూడా కొన్ని చేయలేము. ఎందుకంటే టన్ను మెటీరియల్ తీసుకొని ఇంత చేయం కానీ కిలోలు లెక్కేస్తాం. మామూలుగా 6 నెంబర్ కిలో వచ్చేసి 115 ప్లేట్లు వస్తాయి, 8 నెంబర్ అయితే 95 ప్లేట్లు వస్తాయి. అదే కనుక 10 నెంబర్ అనుకోండి, అది వచ్చేసి దగ్గర దగ్గర ఒక 60 వేల ప్లేట్లు వస్తాయి, 60 పీసులు వస్తాయి కిలో. ఇట్లా ఉంటుంది అనమాట. అంటే టన్నుకి ఎన్ని అనేది మనం క్యాలరీ చేసుకుని పోము, కిలోకు రఫ్గా ఎంత వస్తుందని చూడగలుగుతాం. ఒక టన్ రా మెటీరియల్ తయారు చేస్తే ఎంత ప్రాఫిట్ వస్తుంది? మార్జిన్ అనేది 7-8000 దాకా వస్తుంది. కొన్ని ప్లేట్లలో కొన్ని దానిలోకి ఒక్కొక్క రా మెటీరియల్ ఒక్కొక్క దానికి ఒక తేడా ఉంటుంది. దగ్గర దగ్గర దీంట్లో ఒక 6 రకాల ప్లేట్స్ వస్తాయి. ఒక టన్ రా మెటీరియల్ ఒక మిషన్ మీద ఎన్ని రోజులు చేయవచ్చు? మిల్స్ ప్లేట్ అనుకోండి, కింద కూర్చొని బఫే మామూలుగా ఈ సిట్టింగ్ ప్లేట్ అయితే కనుక టన్ను పేపర్ని ఒక 10 డేస్లో పూర్తి చేయొచ్చు. నార్మల్వి అయితే? నార్మల్ అయితే ఒక టన్ను దగ్గర దగ్గర ఒక 20 డేస్ తీసుకోవచ్చు. అంటే కొన్ని ప్లేట్స్ని బట్టి కొన్ని ఐటెం బట్టి వస్తుంది. కాంపిటీషన్ ఏ విధంగా ఉంటుంది? కాంపిటీషన్ బాగుంటుంది సార్, ప్రతిదానికి కాంపిటీషన్. కాంపిటీషన్ లేని బిజినెస్లు ఏమి లేవు భూమి మీద, కాంపిటీషన్ ఉంటేనే బిజినెస్ కూడా. మార్కెటింగ్ ఏ విధంగా చేసుకోవాలి? మార్కెటింగ్ చేసుకునే స్టైల్ ఏంటంటే మెయిన్ ఎవరైతే అవసరం ఉందో వాళ్ళతో మనం ఇది కావాలి. అంటే ఫస్ట్ ఫంక్షన్స్ ఉన్నాయంటే ఫంక్షన్స్ వాళ్ళతో టచ్ కావాలా. ఫర్ ఎగ్జాంపుల్ హోటల్స్ ఉన్నాయి, వాళ్ళకి మనం వాళ్ళకు ఏమి చెప్పొచ్చు అట్లా అంటే బాబు వర్కర్స్ దొరకట్లేదు, సేమ్ పీరియడ్లో వాటర్ సరిగ్గా లేదు, ఇదంతా కాకుండా ఈ ప్లేట్ వాడడం వల్ల 2 రకాలు. ఒకటి వర్క్ తగ్గిపోతుంది, వర్కర్స్ సమస్య రాదు, వాటర్ సేవ్ అవుతుంది, సేమ్ పీరియడ్లో చూడడానికి కూడా నీట్గా ఉంటుంది. అంటే ఇది ఇంకా ఇంకోటెవరో వాడాడు మళ్ళీ మనం కడిగినామా లేదా అవన్నీ ఏముండవు, తినేస్తాడు పడేస్తాడు. సో దీని నుంచి అడ్వాంటేజ్ ఏమంటే షాప్ వాడి హోటల్ వాళ్ళు ఉన్నానుకోండి చాలా వరకు వర్క్ తగ్గిపోతుంది, పైసలు మిగిలిపోతాయి, వాటర్ సేవ్ అవుతుంది, తర్వాత వర్క్ అవుతాయి. అసలు వాళ్ళకు మెయిన్ ఇంకా ఈ మనకు క్లీన్ ఉందా లేదా చూసే అవసరం ఉండదు, చాలా ప్లస్ అన్నమాట. ఫ్యూచర్ ఖచ్చితంగా ఫ్యూచర్ ప్రోడక్ట్ ఇది, నో డౌట్ అది. ఎందుకంటే వాటర్ రోజు రాబోయే రోజుల్లో ఎంత టైట్ ఉందంటే అంత టైట్ ఉంది, సేమ్ పీరియడ్ వర్కర్స్ దొరకట్లేదు, కంపల్సరీ అవసరం. ఇంకా మిషనరీ
మీరే తయారు చేయించారా లేదా కంపెనీవి తెచ్చారా? యాక్చువల్గా బయట మేము కొన్నాం, కంపెనీతో తీసుకున్నాం. ఇప్పుడైతే మనం ఓన్గా కూడా తయారు చేయించుకోవచ్చు. బిజినెస్ కొత్తగా పెట్టాలంటే ఎంత ఖర్చు అవుతుంది? ఒక స్టార్ట్ చేయాలంటే 125,000 దాకా కావాల్సి ఉంటుంది. కొత్తగా పెట్టాలంటే ఏమేమి తెచ్చుకోవాలి? మిషను, డై, అయిన తర్వాత వచ్చేసి రా మెటీరియల్. రా మెటీరియల్ ఒక టన్ వస్తుంది. డై ఒక నెంబర్ వస్తుంది, అంటే 14 or 12 అనే దాన్ని బట్టి మనం ఎంచుకునే దాన్ని బట్టి ఉంటుంది. వాళ్ళు చేసుకుంటాం మార్కెట్ అంటే వాళ్ళకి కావాల్సిన డై ఇస్తాం, లేదా అట్లా అంటే మనకేం కావాలో అది ఆ డై ఇస్తాం. డైస్ వాళ్ళ ఇష్టం. రా మెటీరియల్ టోటల్గా రా మెటీరియల్ డై మిషన్ వస్తుంది. మీ దగ్గర ఎంతమంది వర్కర్లు పనిచేస్తున్నారు? ప్రజెంట్ వచ్చేసి ఇప్పుడు ఒక 3 ఉన్నారు. ఇంకా నెక్స్ట్ ఈ ఇంకా ఒక 4-5 రోజులు పోదు, అంటే ఒక 4-5 months అయితే కనుక ఒక దగ్గర దగ్గర మాకు ఒక 12 members కావాల్సి ఉంటుంది. వారికి ఎంత కూలీ ఇస్తున్నారు? మంత్లీ అంటే ఏ రోజు వర్క్ ఉంటుందో ఆ రోజు శాలరీ ఉంటుంది. 100 ఉంటుంది, 80 ఉంటుంది. వాళ్ళు వాళ్ళు తీసుకునే ఇది బట్టి ఉంటుంది. అంటే కొన్ని దానిలకు కొన్ని ఉంటాయి అన్నమాట. ఒక్కొక్కరికి ఒక్కొక్క వర్క్ ఉంటుంది. ఆపరేట్ చేసే వాళ్ళకి వేరే ఉంటుంది, ఆపరేట్ చేయకోకుండా ఉండే వాళ్ళకి వేరే ఉంటుంది. దాన్ని బట్టి వారు ఎన్ని గంటలు పనిచేస్తారు? 8 hours. పవర్ కట్ ఏమైనా ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది సార్. పవర్ కట్ సమ్మర్లో వచ్చేసి దాదాపు 4 hours దాకా ఉంటుంది. ఇదే మామూలు టైంలో అయితే కనుక ఒక్కోసారి 1 hour అట్లా ఉంటుంది, అసలు ఉండదు. మిషన్స్కు నార్మల్ కరెంట్ సరిపోతుందా? జనరల్ ఇంట్లో మిక్సీ ఆడుతుందంటే మన మిషన్ ఆడదు. పవర్ కట్ అయినప్పుడు వర్కర్లు ఏమి పని చేస్తారు? పవర్ కట్ అయినప్పుడు వాళ్ళు చేసే పని ప్యాకింగ్ చేస్తాము. అయిన తర్వాత వచ్చేసి గమ్ వేసి సిల్వర్ ఇచ్చేసేది ఉంటుంది. వాళ్ళ వర్క్ అయితే ఎక్కడ ఆగదు మనం, ఎందుకంటే మనం కవర్ పవర్ పోయిందనేసి ఊరికే కూర్చోబెట్టలేం కదా మన పని ఏదో ఒకటి. గమ్ పూసుకొని ఎన్ని రోజులు ఆరు పెట్టుకోవాలి? 1 day మినిమం, 1 day ఆరాల. లేకపోతే కనుక మనం తీసుకునేప్పుడు మంచి ఒక బ్యాడ్ స్మెల్ వచ్చేస్తుంది. బిజినెస్ యొక్క ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో చెప్పండి. ఫస్ట్ షీట్స్ వస్తాయి, దాన్ని మనం సైజుల వారిగా కట్ చేసుకోవాలా. ఒక గమ్ వస్తుంది, ఆ గమ్మును పూసేసి పాయలు అతికించేసి ఒక రోజు అది బాగా ఆరిన తర్వాత మళ్ళీ మిషన్ మీద డై పెట్టేసి కట్ చేస్తారు. అది ఎప్పుడైతే ఆ షేప్ వచ్చేస్తుంది అంతే, ఒక ప్లేటు ఆకారం వచ్చేస్తుంది. ఈ దానికి ఒక 2 days పడుతుంది, అంటే ఈరోజు మనం కరిపించేసిన తర్వాత రేపు మనం మిషన్ మీద ఇచ్చేస్తాం. మిషన్ ఈటింగ్ ఎంతవరకు చేసుకోవాలి? 30 minutes, 15-20 minutes చాలు. మనము ఆ హీట్ను బట్టి ఆ మౌల్డ్ సిస్టమ్ని బట్టి మనం బంద్ చేసుకోవడం మళ్ళీ ఆన్ చేసుకోవడం ఉంటుంది. మోటార్లు రెండు ఒకే దానికి కనెక్షన్ ఇచ్చుకోవచ్చా? మనకైతే ప్రజెంట్ మన హైడ్రాలిక్ సిస్టంలో మన వాళ్ళు మనకు మన ఇంజనీర్ చెప్పింది ఏంటంటే ఒక మిషన్కు ఒక మోటార్ సరిపోతుంది. కానీ రెండు మిషన్లకు ఒక మోటార్తో కూడా చేయొచ్చు, కానీ మన దానికి సూట్ కాదు. ఇది హైడ్రాలిక్ సిస్టమ్, దానికి సెట్ కాదు. మీరు తయారు చేసిన ప్లేట్లు కస్టమర్లకు అమ్మితే ఎంత ఆదాయం వస్తుంది? ఎప్పుడైనా సరే మ్యానుఫ్యాక్చర్ దగ్గర నుంచి రిటైలర్ అంటే కస్టమర్ దగ్గరికి పోయేటప్పటికి దాదాపు ఒక 35-60% వేరియేషన్ ఉంటుంది ఖచ్చితంగా. అప్పుడు మేము ఫర్ ఎగ్జాంపుల్ 30 paisa ఇచ్చామనుకోండి, అదే రిటైలర్ అంటే కస్టమర్ చేతికి పోయేటప్పటికి 60 paisa వస్తుంది. అది సహజం. ఈవెన్ మీరు ఏది తీసుకున్నా మ్యానుఫ్యాక్చర్ దగ్గర నుంచి కస్టమర్ దగ్గర పోయేటప్పుడు రేటు పెరిగిపోతుంది. యాడ్ వస్తుంది, మార్కెటర్స్ వస్తారు, సేల్స్ రిప్రజెంటెంట్లు వస్తారు. అయిన తర్వాత వచ్చేసి మళ్ళీ ప్రాఫిట్స్ ఉండాలి కన్జ్యూమర్ ఇది షాప్ వాడికి. 70% మార్జిన్ ఖచ్చితంగా కస్టమర్ నుంచి అవుటర్స్కి వెళ్ళిపోతుంది, అంటే మీడియేటర్స్ ఉంటారు కింద వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఒక ఐటెంకు 7,000 వస్తుంది, ఒక దానికి ఇంకో దానికి వచ్చేసి మనకు ప్రాఫిట్ తక్కువగా ఉంటుంది, సేల్స్ బాగా ఉంటుంది, అప్పుడప్పుడు 3,000 రూపాయలు వస్తుంది. ఐటెం బట్టి మనం ఎంచుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు కొంతమంది తయారు చేస్తారు ప్లేట్స్, ఆ తగరం కూడా ఫుడ్లోకి వెళ్ళిపోతుంది, అది ఫుడ్ పాయిజన్ అవుతుంది. అది ఎవరు పట్టించుకోలేదంటే కస్టమర్కి వెళ్ళిపోతే కస్టమర్ రిస్క్ తీసుకుంటాడు, మనకేం సమస్య లేదు. మిషన్ రిపేరీ వస్తే మీరే చేసుకుంటారా లేదా మెకానిక్ రావాలా? మిషన్ రిపేర్ వచ్చేంత అవసరం ఉండదు. రిపేర్ రావడానికి ఏంది మోటారు, మోటార్ కాలిపోయిందంటే మళ్ళీ రిపేర్ మనం చేయలేము, అది ఖచ్చితంగా మెకానిక్ రావాల్సిందే. ఇక వేరే ఏం లేవు, భయంకరమైన అర్థం కానీ ఈక్విప్మెంట్స్ ఏం లేవు. హీటర్ పోయింది, హీటర్ ఫిట్ చేసుకోవడం, జారిపోయింది కట్టితో కట్ చేయడం, అంతకంటే ఏం లేదు. 3 మిషన్లు పెట్టాలంటే ఎంత స్థలం కావాలి? దగ్గర దగ్గర మాకు ప్రజెంట్ వచ్చేసి దీనికి 25-25. క్రొత్తగా బిజినెస్ పెట్టాలనుకునే వారికి మీరు ఏమైనా సలహా ఇస్తారా? జాగ్రత్తగా ఓపికతో ఉంటే కనుక చేయొచ్చు, కష్టమైతే కాదు. కాకపోతే కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఖచ్చితంగా ఫేస్ చేయాల్సి ఉంటుంది.
ప్రాబ్లం లేకోకుండా ఏది లేదు, వర్క్ చేయాలంతే. ప్రాబ్లమ్స్ ఏమి ఉంటాయి? వర్కర్స్ ప్రాబ్లం ఉంటుంది. అయిన తర్వాత వచ్చేసి మనీ పెట్టిన తర్వాత మనం ఇన్వెస్ట్ చేసిన తర్వాత సేమ్ వెంటనే మార్జిన్ రాకపోవచ్చు, కొంచెం దాన్ని పేషెన్స్తో చూడాల్సి ఉంటుంది. అయిన తర్వాత మార్కెటింగ్లో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవన్నీ తీసుకుని పోయి ఇవ్వాలంటే కూడా ఇవన్నీ చూసుకున్నప్పుడు ఆటోమేటిక్గా ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోతుంది. వీళ్ళు ఇది చూసే భయపడితే ఏం చేయలేము.